బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్ తో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పటాన్ చెరు పీఎస్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులు మధును కోర్టుకు తరలిస్తున్న నేపథ్యంలో ఆ వాహనాన్ని వారు అడ్డుకున్నారు. కాసేపట్లో మధును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. సంతోష్ సాండ్ అండ్ గ్రైనేడ్స్ లో నిబంధనలను ఉల్లంఘించి మధు అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని పోలీసులు ఆరోపించారు. సంవత్సరం క్రితమే క్వారీ మూసివేయాలని నోటీసులు జారీ చేసినా అవేవి పట్టించుకోకుండా మైనింగ్ చేశారని పోలీసులు చెబుతున్నారు. గత నెలలో మైనింగ్ ఉల్లంఘనలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వారు దీనిపై ఇచ్చిన నివేదిక ప్రకారం అరెస్టు చేసినట్లుగా సమాచారం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. అక్రమ మైనింగ్ కేసులో పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధును పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీస్ స్టేషన్ కి తరలించిన సమయంలో అక్కడికి మధు అనుచరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ చేరుకొని వాళ్ళు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మధుని అక్కడి నుంచి కాసేపటి క్రితమే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈ క్రమంలో కూడా ఇటు మధు అంచెలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నాయి. హాస్పిటల్లోకి వచ్చేందుకైతే ప్రయత్నించేది, కానీ పోలీసులు వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకొని పక్కకు తప్పించే ప్రయత్నాలు అయితే చేశారు. గత కొంతకాలంగా ఆ గూడెం మధు సంతోష్ రాక్ స్టాండ్ అండ్ ఒక క్వారీ నిర్వహిస్తున్నాడు. సంతోష్ స్టాండ్ అండ్ గ్రానైట్స్ ఇది పటాన్చెరు మండలం రుద్రారంలో ఉంది. 4.2 హెక్టార్లలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, కానీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇంకా ఆయన ఎక్కువ ఎక్స్టెండ్ లో మైనింగ్ చేయడమే కాకుండా పర్యావరణ నిబంధనలు కూడా ఉల్లంఘించాడని చెప్పేసి ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు గుర్తించారు. ఆ మేరకు ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. వాటికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు, అనుమతులు లేకుండానే అక్రమంగా మైనింగ్ చేశారంటూ ఇచ్చినటువంటి నోటీసులకు ఎటువంటి రిప్లై కూడా ఇవ్వలేదు. ఈ మధ్య కాలంలో మైనింగ్ క్వారీలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇట్లా కొన్ని కొంతమందితో ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఆ టాస్క్ ఫోర్స్ ఎక్కడైతే ఫిర్యాదులు వచ్చాయో ఆ మైన్లను అన్నిటిని కూడా తనిఖీలు చేసింది. తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు బయటపడ్డాయి. ప్రస్తుతం గూడెం మధు క్వారీలో కూడా అడుగడుగున నిబంధనలు ఉల్లంఘించారు, పర్యావరణానికి విఘాతం కలిగించేలా వాళ్ళు వ్యవహరించారు అని చెప్పేసి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాన్ని క్లోజ్ చేయాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా సిఫార్సు చేసింది. ఆ మేరకే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడి నుంచి ఆయన వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ఇటు సంగారెడ్డి కోర్టుకు తరలించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి.